Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. ఆకలో రామచంద్ర అని చెప్పి ఉద్యోగానికి పెట్టుకోవాలంటే అప్లికేషన్కి జేబులో డబ్బులు లేక దేవుడాని ఎదురు చూస్తుంటే మన ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళందరినీ కూడా వీళ్ళకి సమాజంలో గౌరవం కల్పించాలి వీరు ఉద్యోగానికి పెట్టుకోవాలంటే ఒక అప్లికేషన్ ఫీజు వీళ్ళ డబ్బులే కట్టుకోవాలి అని చెప్పి నిరుద్యోగ యువతనందరికీ కూడా వాలంటీర్ వ్యవస్థ అని ఒక వ్యవస్థని సృష్టించి ప్రజలలో వాళ్ళకు గౌరవాన్ని కల్పించి వాళ్ళ కుటుంబంలో సమాజంలో విలువను ఏర్పాటు చేసినటువంటి మహోన్నత వ్యక్తి గౌరవనీయులు ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకొచ్చిన ఈ వాలంటీర్ వ్యవస్థలో డిగ్రీలు చదివిన వాళ్ళు ఉన్నారు పీజీలు చదివిన వాళ్ళు ఉన్నారు బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎంఏలు చేసిన వాళ్ళు అంతమంది కూడా నెలకి 5000 రూపాయలు తీసుకొని ఉదయాన్నే లెగిసి 5 గంటలైనా 4 4:30 అయినా ఉదయాన్నే అవ్వాతాతల ముఖంలో చిరునవ్వు చిందించేలాగా 5000 రూపాయలు 2000 ఏదో 7750 రూపాయలు పెన్షన్ వాళ్ళకి ఇస్తూ వాళ్ళ ఇంట్లో ఇదివరకు ఒక అప్లికేషన్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే మన విజయవాడ తాలూకా ఆఫీస్ దగ్గర కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం అప్లికేషన్ ఫారం తీసుకొని దాన్ని పూర్తి చేయడం చేతగాక దిక్కులు చూస్తూ ఉంటుంటే మరి ఈరోజు ఇంటి దగ్గరికే ఒక వాలంటీర్ వచ్చి అప్లికేషన్ ఫారం తీసుకొచ్చి కాగితాన్ని నింపి జిరాక్సులు తీసుకొని సచివాలయంలో ఇచ్చి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యారేజ్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ ఇలా అన్ని సర్టిఫికేట్లు తీసుకొని ఇంటి దగ్గరే ఇస్తూ వికలాంగులకు పెన్షన్ కావాలన్న అవ్వాతాతలకు పెన్షన్ కావాలన్న ఇంటి దగ్గరే పెన్షన్కి అప్లై చేసి మీకు ఇస్తూ ప్రతి ఒక్క పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడితో ఆగలేదు పథకాలు పెట్టారు పేద ప్రజలు ఆకలి తీరుస్తున్నారు అమ్మఒడి అన్నారు చేయూత అన్నారు ఆసరా అన్నారు ఇక అనేక జలయజ్ఞం ఇలాంటి అనేక పథకాలని రైతు భరోసా ఇలాంటి అనేక పథకాలను ఇళ్ళగా తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ అందజేస్తుందండి పథకాలు పెడుతుంది ముఖ్యమంత్రి గారు అయితే దాన్ని అవలంబించేలా ఆచరణలో పెట్టి ఎటువంటి లంచాలకు తావు లేకుండా ఇళ్ళ దగ్గరికే తీసుకొచ్చి ఇస్తున్న వాళ్ళు వాలంటీర్లు అందులో ఆడబిడ్డలు ఉన్నారు అన్న తమ్ములు ఉన్నారు వీళ్ళందరూ ఎటువంటి ప్రయోజనాలు చూసుకోకుండా ప్రజలకి మంచి చేస్తూ ఉంటే నువ్వు మాత్రం పవన్ కళ్యాణ్ పిచ్చి కోతలకు వస్తూ ఉన్నావు నువ్వు రాజకీయ నాయకుడిగా ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరావు ఎందుకంటే రాజకీయ నాయకుడు అనేవాడు ప్రజల తరపున పోరాడాలి నువ్వు ప్రజల తరపున పోరాడట్లా ప్రజల్లో ఉన్న వాళ్ళే వాలంటీర్లు వాలంటీర్ల మనసే తెలుసుకోలేకపోతే ప్రజలకు మంచి చేస్తున్న వాళ్ళ గురించే తెలుసుకోలేకపోతే నువ్వు ఏ విధంగా నాయకుడు అవుతావు రెండు చోట్ల ఓడిపోయావంటేనే నువ్వు నాయకత్వానికి కానీ రాజకీయ నాయకుడు కానీ పనికి రావని చెప్పి స్పష్టమైపోయింది ఇప్పుడు ఏ విధంగా నువ్వు రాజకీయ నాయకుడు అని చెప్పి ప్రూవ్ చేసుకుంటావు నీ వల్ల కాదు ఇప్పుడు ఈ నియోజకవర్గంలో దేవినేని అవినాష్ గారు కానీ రాష్ట్రంలో ఉన్న అనేక మంది నాయకులు గారు కానీ ప్రజల కోసం ప్రతి ఇల్లు గడప గడప తిరుగుతూ వాలంటీర్లందరినీ ఎంతో దగ్గరగా తీసుకొని ప్రేమగా పలకరిస్తూ ప్రజలకు చేరువవడానికి ప్రయత్నిస్తూ ఉంటే నువ్వు కనీసం ఒక్కరినైనా ఆదుకున్నావా ఒక్కరి గురించైనా పట్టించుకున్నావా ఏదో వాహనం ఎక్కావు అదేదో లారీ ఎక్కావు నీ నోటికి వచ్చింది వాగుతావు పోనకు వచ్చిన టూగిపోతావు ఎట్టంటావు అట్టంటావు ఏం తయారు చేసేది అది తప్పు స్వామి ప్రజల గురించి ఆలోచించు స్వామి నువ్వు ఇది ఒకటే చెప్తున్నాను వాలంటీర్ వ్యవస్థ గురించి నువ్వు మాట్లాడే మాటలు వెనక్కి తీసుకోవాలని మాత్రం కోరుకుంటున్నాను నమస్కారం అండి నా పేరు ప్రియాంక విజయవాడ మొగుళరాజపురం 7వ డివిజన్ నుంచి మాట్లాడుతున్నాము పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆడపిల్లల పట్ల అవి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము దయచేసి అటువంటి మాటలు అనేది మాట్లాడకూడదు వాళ్ళ కుటుంబాల్లో ఆడపిల్లలు అనేది ఉన్నారు బయట మీరు వచ్చి సభ్య సమాజానికి ఏమి మీరు తెలియజేస్తున్నారన్నది తెలియదు మాకు మాకు సేవ చేయాలనే ఆశ ఉండేది సేవ చేయాలి అంటే మాకు అంత స్తోమత అనేది లేదు మేము జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఒక అవకాశం అంటూ ప్రజలకి సేవ చేయడానికి ఒక అవకాశం అనేది మాకు వచ్చింది దాన్ని మేము ఉపయోగించుకోవాలని చెప్పి ప్రతి ఒక్క బెనిఫిషరీకి ప్రతి ఒక్క కుటుంబానికి ఏదైతే నిత్య అవసరాలు కానీ ఏదైతే స్కీములు ఇంతకుముందు ప్రభుత్వాల్లో ఎటువంటి స్కీములు అనేది లేవు ఇప్పుడు వచ్చిన స్కీమ్స్ ప్రకారం ప్రతి ఒక్క స్కీమ్ అనేది మేము ప్రతి ఒక్క ఇంటికి తెలుసుకొని ప్రతి ఒక్క స్కీమ్కి అప్లై చేయడం అనేది జరుగుతుంది మీరు ఎక్కడో ఉండి మాట్లాడడం కాదండి దయచేసి మా క్లస్టర్కి రండి వచ్చి పలానా వాళ్ళు ఇలా వర్క్ చేస్తున్నారా లేదా అనేది తెలుసుకోండి ఫస్ట్ తెలుసుకున్న తర్వాత మీరు ఏదైనా మాట్లాడినప్పుడు మేము దానికి కట్టుబడి ఉంటాం అంతేకాని మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడేసి ఆడపిల్లల్ని చులకన భావం అన్నది మీ దృష్టిలో అయితే ఉండొచ్చు కానీ మేము దానికైతే ఒప్పుకోవట్లేదండి దయచేసి
మీరు ఏదైతే మాటలు మాట్లాడి ఉన్నారో వాటిల్ని ఖండిస్తున్నాము దయచేసి ఈ మాటలన్నీ అసలు మళ్ళీ మీరు రిపీట్ చేయకండి।